వావ్, చూశారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో పెప్పర్ చికెన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్పైసీ ఫుడ్. ఈరోజు స్పెషల్ పెప్పర్ చికెన్. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. సో మసాలా కోసం అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటా ఉన్నాను. మిరియాలు తీసుకున్నాను, అట్లాగే కొంచెం ధనియా, అట్లాగే చెక్క, లవంగ, జీలకర్ర, కొంచెం మెంతులు, ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి. అట్లాగే సోంపు, ఇది కూడా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే ఏం పర్వాలేదు. సో వీటిని నేను ముందుగా ఫ్రై చేసుకుంటాను. సో అన్ని నేను హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మిరియాలు మాత్రం 1 టేబుల్ స్పూన్ దగ్గరకు తీసుకున్నాను. సో వీటిని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో వేగిపోయినాయండి, వీటిని ఇప్పుడు నేను ప్లేట్లో ఆరబెట్టుకుంటా ఉన్నాను. అంతలో మనం చికెన్ ని ప్రిపేర్ చేసుకుందాం. సో కడాయి తీసుకున్నాను అండి. కడాయిలో సరిపడే అంత నూనె వేసుకుంటా ఉన్నాను, అంటే 1 గంట వేసుకున్నాను. గుంట గంటతో సరిపోతుంది, 1/2 కేజీ చికెన్ కాబట్టి. ఉల్లిపాయలని స్లైసెస్ గా కట్ చేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. అట్లాగే 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవేం కట్ చేసుకోలేదు, ఊరక అలాగే వేసుకున్నాను. ఆ ఉల్లిపాయల్లోనే కొంచెం ఇప్పుడే కరివేపాకు వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. లాస్ట్లో మళ్ళీ వేస్తాను. ఉల్లిపాయలు కొంచెం మెత్తపడేదాకా వేయించుకుందాం. ఆనియన్ అయితే కొంచెం వేగిందండి. ఇప్పుడు నేను 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇది కూడా 2 నిమిషాలు బాగా మసాలా వేగేలాగా తీసుకుందాం, పచ్చి స్మెల్ పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటా ఉన్నాను. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, విత్ బోనే తీసుకున్నాను. పెప్పర్ చికెన్ అంటే బోన్ బాగుంటుంది. చికెన్ లో ఒకసారి మసాలా అంతా కలిసేలాగా ఒకసారి తీసుకుందాం. పావు టేబుల్ స్పూన్ పసుపు చల్లుతా ఉన్నాను, అంటే 1/2 గ్లాస్ నీళ్లు పోసుకుంటా ఉన్నాను చికెన్ ఉడకడానికి. చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇంకా మసాలా పౌడర్ వేస్తే మన పెప్పర్ చికెన్ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు హోటల్లో తినుంటారు కానీ ఇలాంటి మసాలా చేసుకోండి ఇంట్లోనే. ఇంకవే మసాలాలు వేయాల్సిన అవసరమే లేదు, ఈ 1 మసాలా చేసుకుంటే సరిపోతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది కూడా మన హోటల్లో తినేదానికన్నా కూడా. సో ఇంతే అండి, 1-10 మినిట్స్ అయితే మనకి చికెన్ ఉడకడానికి అయితే కావాలి. నేను సరిపడే అన్ని నీళ్ళు కూడా పోసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఉడకనిద్దాం. సో ఇప్పుడు రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకుంటా ఉన్నాను. ఇది డ్రైగా తినేది కాబట్టి ఎక్కువ ఉప్పు వేసుకోకండి, అన్నంలో ఏం కలుపుకోం కాబట్టి. డైరెక్ట్ పీసెస్ తినేది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. ఒకసారి బాగా కలపెట్టుకొని 10 నిమిషాల పాటు ఈ చికెన్ ని ఉడకబెట్టుకుందామండి. సో చికెన్ అయితే కరెక్ట్ గా ఉడికిపోయిందండి. బాగా మెత్తగా కూడా ఉండకూడదు, కొంచెం అలాగనే మరి గట్టిగా కూడా ఉండకూడదు. కరెక్ట్ గా ఉడికింది, కొంచెం నీళ్ళు తగ్గినాయి, నేను మళ్ళీ పోసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న మసాలాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, వాటన్నిటిని వేసుకుంటున్నాను. బాగా ఎక్కువ నైస్ గా చేయాల్సిన అవసరం లేదండి, పొడి కొంచెం అట్లా కొంచెం పచ్చాపచ్చిగా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దాని మీదే కొన్ని ఇంకొంచెం కరివేపాకు. కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది పెప్పర్ చికెన్ కి. ఇప్పుడు సిమ్ లోకి మార్చేసుకోండి. సిమ్ లోకి మార్చుకున్న తర్వాత బాగా కలపెట్టుకోండి. మీరు కారం కావాలి అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. వావ్, చూశారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో పెప్పర్ చికెన్. వావ్, స్మెల్ అయితే అసలు అదిరిపోతా ఉందండి, ఇప్పుడే నోరు ఊరిపోతుంది తినాలని. సో నేను సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటున్నాను.
గింతే అండి. ఫైనల్గా మీరు కావాలనుకుంటే ఇంకొంచెం పెప్పర్ని కూడా చల్లుకోవచ్చు ఫ్లేవర్ కోసం. సో ఇలాంటి మంచి రెసిపీలు కావాలి అంటే మీరు చూడాల్సిన ఏకైక ఛానల్ క్రేజీ స్పైసీ ఫుడ్. మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పండి. ఈ ఛానల్ గురించి అన్ని చాలా చాలా వీడియోలు ఉన్నాయండి, మంచి మంచి వీడియోలు నేను పెట్టానండి లోపల, అన్నీ వెళ్ళి ఒకసారి చూసుకోండి. మంచి మంచి రెసిపీలు ఉన్నాయండి, పిల్లల గురించి కానీ, హెల్త్ గురించి కానీ, వెయిట్ లాస్ గురించి కానీ, వెయిట్ గెయిన్ గురించి కానీ, హెయిర్ సమస్యల గురించి కానీ, అన్ని రకాలు ఉన్నాయండి, అన్నింటిని చూడండి. థ్యాంక్ యూ అండి.